ఏ బాలా అర్జున్ వచ్చాడా? ఆ వచ్చాడు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయమని నానా రాద్దాంతం చేశాడు. వాడికి గుడ్ న్యూస్. తెల్లారేసరికల్లా అర్జున్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అవుతున్నాడు. ఆ అడ్రస్ కూడా నా చేతిలోనే ఉన్నాయి. వాడి కళ్ళ నెరవేరబోతుంది. అదేంటి ఆ పోస్ట్కి వీడికన్నా 100,000 రూపాయలు ఎవడో ఎక్కువ ఇస్తానన్నాడు కదా? అంటే ఇస్తానన్నాడు, కానీ ఈ జాబ్ కోసం వాడు ఎప్పటి నుంచో ఇంట్లో ఎంతో చాకరి చేస్తున్నాడు. ఎందుకో వాడికి ఎవడో న్యాయం అనిపించింది నాకు. సరేనా, ఈ ఒక్కసారికి వదిలి. సరేలే, ఈ ఒక్కసారికి మీ మొహం చూసి వాడిని వదిలేస్తున్నాను. సర్లే, తొందరగా వచ్చేయండి. లాక్ చేసని ఏంటిది? అలాంటి కుర్రాడికి మీరు జాబ్ ఇచ్చి చాలా మంచి పని చేశారు సార్. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటారు లేవయ్యా. అనన్నా సార్, తొందరగా పని. అలాగే సార్. ఏమైందిరా? ఏమైందమ్మా? ఏమైందంటే చెప్పి చావదేమయ్యా? ఏమైందా? అర్జున్ గాడు ఇంట్లో ఉన్న 1,00,000 రూపాయల డబ్బు నా 7 వారాల నగలు మొత్తం ఎత్తుకుపోయాడు. అప్పా, తాళ్ళలు కొద్ది తల తల ఆడుతుంది. డబ్బులు, చీరలు, నగలు. నేనే ముందనుకుంటే నాకంటే ముందొచ్చావా? ఏ ఏరియా? 50-50. నాకేమొద్దు, మొత్తం నువ్వే తీసుకో. నా 3 లక్షలు నాకు చాలు. మరీ ఎల్బోడు దొంగలా ఉన్నట్టు ఉన్నావే, ఇక్కడ్రా, కొంచెం చూస్తుండు, మొత్తం సర్దేస్తా. ఈ టైంలో ఏ దొంగ నా కొడుకు ఫోన్ చేసింది? నువ్వు బుక్కు, నేను చంపు. బాల, ఇది లేటెస్ట్ డిజైన్ మేడం, మీకు ఈ కలర్ చాలా బాగుంటుంది. ఏంటే ఇంత చీప్ క్వాలిటీస్ చూపిస్తున్నావు? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? అయ్యో, మీరు అడిగినవన్నీ చూపించాను కదా మేడం, నిజంగా మీకు ఈ సారీ చాలా బాగుంటుంది. ఇంత చీప్ క్వాలిటీస్ మా పని మనిషి కూడా కట్టుకోదు. నువ్వు నన్ను ఈ సారీ కట్టుకోమంటావా? మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీసే ఇంతేనే,
నీ టేస్ట్లన్నీ మా మీద రుతాలని చూస్తారు. అయ్యో నేను ఇప్పుడేమన్నాను మేడం? లేకపోతే ఏంటే నా రేంజ్ ఏంటో తెలుసా? ఈసారిని నన్ను కట్టుకోబట్టావా? నువ్వు వెళ్ళి కట్టుకుని రావే. ఈ శారీలో నువ్వు ఎంత దరిద్రంగా ఉంటావో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలి. సారీ మేడం, తను ఈ మధ్య కొత్తగా పనిలో చేరింది, ప్లీజ్ వదిలేండి మేడం. ఎవ్రీ మంత్ మీ షాప్లో 2 lakhs వర్త్ గల శారీస్ నేను కొంటాను. ఇప్పుడు ఇది శారీ కట్టుకుని వస్తేనే నేను రెగ్యులర్గా మీ షాప్కి వస్తాను, లేదంటే ఎప్పటికీ రాను. కస్టమర్ కావాలో వర్కర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. వెళ్ళి కట్టుకురా అంజలి. అందంగా ఉందా?